హలో ఎవ్రీవన్, ఈసారి మనం అన్యూజువల్గా మనం మష్రూమ్ మసాలా అనే కర్రీ చూడబోతున్నాము. అది కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. సో షెఫ్ మష్రూమ్ కర్రీ అనే దానికి విధానం స్టార్ట్ చేస్తారు. సో షెఫ్, మనం స్టార్ట్ చేద్దామా? మష్రూమ్ కర్రీ బనారో పాంచ్ మినిట్ బాయిల్ కర్దేనా. ఓకే, సో ఇప్పుడు మష్రూమ్ని మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం. దాన్ని లైట్ వాటర్లో బాయిల్ చేసుకుంటున్నాము. దాని రానెస్ అనేది వెళ్ళిపోతుంది, పచ్చిదనం అనేది వెళ్ళిపోతే దాని తర్వాత దాన్ని కర్రీ చేయడంలో ఈజీ ఉంటుంది కదా. 5 మినిట్స్. సో ఇప్పుడు బాయిల్ చేసేటప్పుడు మనం ఏదైనా సాల్ట్ వేస్తాము? దీంట్లో కూడా సాల్ట్ వేస్తామా? ఓకే. సో ఒకవేళ నీళ్ళు వేడిగా ఉంటే 5 మినిట్స్ లోపల బాయిల్ అయిపోతుంది. ఓకే. యూజువలీ మష్రూమ్ అనేది చాలా తక్కువ మంది తింటారు. సో షెఫ్, ఇప్పుడు ఈ మష్రూమ్ బాయిల్ అయినాక మనం డ్రైన్ చేసుకుంటాము. దాని తర్వాత ఆనియన్, టొమాటో కొంచెం ఫ్రై చేస్తాం. ఓకే ఓకే. ఇప్పుడు మనం ఒక ఆయిల్లో మనం చేస్తాం కదా లాస్ట్ టైం కడాయి పనీర్లో, అలా ఆనియన్స్ కొన్ని వేసేసి కొన్ని టమాటో వేసేసి సాటే చేస్తాం. ఓకే. సో మష్రూమ్ అయిపోయిందా? ఓకే. సో సార్, ఇప్పుడు మా షెఫ్ మష్రూమ్ అనేది బాయిల్ చేసుకున్నాం, పక్కన పెట్టుకున్నాము. సో తయారు చేసే విధానం చూసుకున్నాము. సో తయారు చేసిన విధానం చూసుకున్నాము. ఫస్ట్ మట్టుకు ఆయిల్. సో ఆయిల్ అనేది హీట్ అయిపోయింది. కొద్దిగా జీరా, మష్రూమ్ మసాలా అన్నాం కదా, సో కొద్దిగా జీరా, కొద్దిగా ఆనియన్, కొన్ని గ్రీన్ చిల్లీస్, జీలకర్ర వేస్తే ఫ్లేవర్ వస్తుంది. నైస్, బాగుంటుంది. జీరా ఉంటే బాగుంటుంది. కొద్దిగా టమాటో. ఒక 2 to 3 మినిట్స్ ఇట్లా సాటే చేసుకుంటే అది సరిపోతుందా? ఓకే. సో నెక్స్ట్ టైం వేస్తారు సార్ మష్రూమ్? అదే, కొద్దిగా ఫ్రై చేస్తారు మష్రూమ్. ఓకే. ఓకే, మనం బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఇది వేసుకొని మన పసుపు వేసుకొని. సో ఎంతసేపు మట్టుకు ఫ్రై చేయాలి దీన్ని? ఒక 2 to 3 మినిట్స్ అనేది హైట్లో సాటే చేసుకుంటే ఉడికిపోతుంది. మష్రూమ్ చాలా సాఫ్ట్ ఉంటుంది, సో ఎక్కువ ఉడకపెట్టాలి, కుక్ చేయాలనేసి ఉండదు. అదే, వేడి నీళ్ళు వేయగానే కొద్దిగా సాఫ్ట్ అయిపోతుంది. ఓకే, అది ఆనియన్ గ్రేవీ, ఇది టమాటో గ్రేవీ. ఓకే, కొద్దిగా ఉప్పు, ఇప్పుడు కర్రీస్ అంటే మటుకు కంపల్సరీ ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, కారం అనేది మ్యాండేటరీ ఉంటుంది. కొద్దిగా గరం మసాలా, మసాలా అన్నందుక ఫ్లేవర్. ఇండియన్ కర్రీస్లో కొత్తిమీర లేనిది టేస్ట్ అనేది రాదు. సో కొద్దిగా మనం కొత్తిమీర కంపల్సరీ వేస్తాం.
तो मशरूम मसाला रेडी आई पहले से ही थोड़ा बॉईल करके रखा था, फिर इसमें तेल में थोड़ा फ्राई करा, फिर उसमें मसाला में था। अरे मनम चूसे हम गए थे मेरे बॉईल जैसा ऑलरेडी को दिखा मशरूम ने, मशरूम मसाला रेडी है। సో షెఫ్ నేను టేస్ట్ చేయాలా? సో షెఫ్ నాకు మీరు ప్రతిసారి వేరే వేరే వెరైటీస్ చేసి చూపిస్తున్నారు, ఈరోజు మీ చేతి మష్రూమ్ మసాలా తింటున్నాను. నాకు చాలా నచ్చింది మష్రూమ్, మట్టుకు నాది ఫేవరెట్. సో మష్రూమ్ అనేది ప్రయారిటెడ్ కాబట్టి నాకు ఇది చాలా నచ్చింది. మీరు తిని చెప్పండి ఎలా నచ్చింది? రుమాల్ రొటీతో మట్టుకు ఈ మష్రూమ్ అనేది చాలా బాగా కాంబినేషన్ వస్తుంది. ఎలా అనిపించింది సార్? మష్రూమ్ లో కొద్దిగా పులుపు అనేది వస్తుంది, ఆ ఫ్లేవర్ వస్తుంది. సో నచ్చిందా మీకు? సో థ్యాంక్ యూ గాయస్ ఫర్ దిస్ వీడియో, చాలా నచ్చింది నాకు ఈ కర్రీ మట్టుకు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్, లైక్ అస్, ఫాలో అస్.